నేను మిమ్మల్ని అందరిని మేమందరం నిన్ను నమ్మి అధికారం ఇస్తే నువ్వు ఇయాల నీ ఆస్తులు పెంచుకుంటున్నావు నీ ఫామ్ హౌసులు కట్టుకుంటున్నావు గిరిజనుల భూమి బినామీలతోని తీసుకుంటున్నావు దాని ఫామ్ హౌసులుగా మార్చుకుంటున్నావు నోటిఫైడ్ భూములల్లో నీ అరిచర్లు ఈ దొబ్బల నానయ్యతో సహా నీ అరిచర్లు వందల కోట్ల రూపాయల దందా చేస్తున్నారు మా గిరిజన బిడ్డలు మా పేద బిడ్డలు మా ఆడ బిడ్డలు మా భార్య బిడ్డలు ఇయాల వాళ్ళు బాధతో కన్నీళ్లతో ఏడుస్తా ఉన్నారు ఇయాల పొద్దున భార్యగూడెం గ్రామం పైన చాలా మంది తల్లులు పిల్లల్ని ఎత్తుకొని చంటి పిల్లల్ని ఎత్తుకొని హారతి ఇవ్వడానికి వచ్చిండ్రు భార్యగూడెం నుంచి ఆ దెబ్బ నుంచి భార్యగూడెం పోవడానికి మొత్తం రోడ్ అంతా బురదమయం మన మిత్రులు అన్నారు సార్ మనం కార్లలోనే పోదాం అంటున్నాను నన్ను ప్రజలు ఏ బురదలు నడుస్తారో అదే బురదలు నడుద్దాం అదే వాగులలో నడుద్దాం అదే జంగలలో నడుద్దాం అని చెప్పిన ఇంతకు ముందు మేము ఇక్కడికి వస్తుంటే కూడా ఇక్కడ చిన్న ఊరి పేరు ఏం పేరు అంటే తామరన్న చిత్తామ గ్రామం నుండి 10 మంది మహిళలు కట్టెలు పట్టుకొని రాత్రి చిమ్మ చీకటిలా పులులుంటాయి పాములుంటాయి నాగుపాములుంటాయి తేళ్లుంటాయని భయం లేకుండా మమ్మల్ని అందరినీ చూడడానికి వచ్చిండు మిత్రులారా వాళ్ళు ఏమడిగిన దొరికేనా అయ్యా మేము మనుషులం మేము మూగ జీవాలం కాదు మేము పశువులం కాదు మేము గొర్రెలం కాదు మేము మేకలం కాదు మేము పురుగులం కాదు అయ్యా మేము మనుషులం మాకు మాటలు వస్తాయి మేము కూడా ఓట్లు వేసినాం వచ్చిన ప్రతి ఒక్కడు కూడా ఈ రోడ్డు దగ్గరికే వచ్చి అన్ని చేస్తాం పోయిన ఒక మోతుబరికి 50 రూపాయలు ఇచ్చి మీ ఊర్లో ఓట్లు వేయించన్నారు అయ్యా మీరు కూడా అట్లా చేస్తారంటే అవ్వ నేను అట్లుంటుంది కాదు నేను గుడిసెలలో పుట్టిన బిడ్డ గూడాలలో పుట్టిన బిడ్డను అగాలీల బిడ్డను ఆటో డ్రైవర్ల బిడ్డను లారీ క్లీనర్ల బిడ్డను రైతు కూలీల బిడ్డను కౌలు రైతుల బిడ్డను